Good morning, children. Welcome to Functional Grammar. We are in lesson 4, the articles a, an, and the. You can say the also, right? We are in day 10. So there are 3 articles. How many articles are there? 3 articles. Okay. Now we are going to learn the articles and we are going to learn how to use the articles and where to use the articles. Articles ante enti anna vishayam telusukuntam. So articles ekkada use cheyali. Okay, these are the 3 articles. What are they? A, an, and the. Okay, so edaina sare oka vastu unnappudu manam articles use chestam. ఒకటి అని చెప్పడానికి కూడా ఏ అండ్ ద వన్ అన్న కూడా ఒకటి. ఓకే, లెట్ us see this. As you know the words a, an, and the are called the articles. So వీటిని ఆర్టికల్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఏ అండ్ అండ్ ద. ఓకే, దే ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీంట్లో ద ఆర్టికల్స్ ఏ అండ్ ఆన్ ఆర్ కాల్డ్ ఇన్డెఫినెట్ ఆర్టికల్స్. ఓకే, డెఫినెట్ గా చెప్పకుండా ఉంటాయి. ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ ఆర్ ఏ అండ్ ఆన్. దెన్ ద ఆర్టికల్ ద ఇస్ కాల్డ్ ద డెఫినెట్ ఆర్టికల్. ఓకే, ద ఆర్టికల్ ద ఇస్ కాల్డ్ ద డెఫినెట్ ఆర్టికల్. So now we will see how and where we will use indefinite articles. Indefinite articles ఏమంటమ్మ? A, an. A, an ఏమంటారు? Indefinite articles అంటారు. అవి ఎక్కడ ఎక్కడ యూజ్ చేస్తాం చూద్దాం. Okay, the article A is used before nouns. Nouns ముందు వాడతామని చెప్పుకున్నాం కదా. Beginning with consonants and vowels that sounds like consonants. సో ఏ వవల్స్ అయితే కాన్సనెంట్ సౌండ్స్ ఇస్తాయో, ఓకే, వాటి ముందు ఇన్డెఫినెట్ ఆర్టికల్ ఏ వాడతాము. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ద ఆర్టికల్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సనెంట్స్ అండ్ వవల్స్ దట్ సౌండ్ లైక్ కాన్సనెంట్స్. సో ఏ కాన్సనెంట్స్ ముందు వాడతాము, మళ్ళీ కొన్ని వవల్స్ ముందు కూడా వాడతాం. ఎలాంటి వవెల్స్? ఆ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది, అక్కడ వవెల్ సౌండ్ రాదు. ఓకే, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది? అన్ అన్ డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ వవెల్ సౌండ్స్ అండ్ వర్డ్స్ బిగినింగ్ విత్ ఏ సైలెంట్ హెచ్. ఓకే, సో అన్ ఎక్కడ యూజ్ చేస్తాము? నౌన్స్ ఏవైతే వవెల్ సౌండ్స్ తో ఉంటాయి, ఏవైతే హెచ్ ఉంటుంది వర్డ్ లో, కానీ హెచ్ పలకం మనం. సో అలాంటి వర్డ్స్ ముందు మనం ఏం వాడతాము? డెఫినెట్ ఆర్టికల్ ఆన్ వాడతాం. ఓకే చిల్డ్రన్, సో ద ఆర్టికల్స్ ఏ ఆర్ ఆన్ ఆర్ యూజ్ టు రిఫర్ టు సమ్ ఇన్డెఫినెట్ పర్సన్ ఆర్ థింగ్. అంటే సర్టెన్, అది డెఫినెట్ గా ఈ మనిషిని చెప్పలేము. ఈ మనిషిని చెప్పకపోతే ఏంటి? ఇన్డెఫినెట్ అంటాం. అలాంటి ఇండెఫినెట్ థింగ్ అని కానీ ఎవరు రిఫర్ చేస్తారమ్మా? ఎస్, ఏ అండ్ అన్, ఈ రెండు. దేన్ని? సమ్ ఇన్డెఫినెట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఇంకెక్కడ వాడచ్చుట? ఏ అండ్ ఆర్ యూజ్, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఆర్టికల్ యూజ్ చేసినా అది సింగ్యులర్ అయ్యే ఉండాలి. దట్ విల్ బి ఏ సింగ్యులర్ వన్. ఒక్క విషయం, ఒక దాని గురించి మాట్లాడేటప్పుడే మనం ఆర్టికల్స్ వాడతాం. ఆ సింగ్యులర్ కౌంటబుల్ నౌన్స్ ఏవైతే లెక్క పెట్టగలమో, ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను స్టార్టింగ్ లో. అంటే ఏంటి అర్థం? అక్కడ ఎన్ని ఉన్నట్లు? ఒక్కటే ఉన్నట్లు. ఓన్లీ వన్ విల్ బి దేర్ ఫర్ ద ఆర్టికల్స్. మీరు ఏ యాపిల్స్, ఏ సారీ ఆన్ యాపిల్స్ అలా రాస్తే తప్పు. వెన్ ఎవర్ యూ సీ ఎ సింగిల్ థింగ్, సింగ్యులర్ కౌంటబుల్ నౌన్ చూసినప్పుడు మట్టుకే మనం ఆర్టికల్ యూజ్ చేస్తాము. దట్ ఈస్ వెరీ ప్రైమరీ థింగ్, యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఎప్పుడు మనం ఆర్టికల్స్, అంటే ఇది ఈ క్లాస్ లోనే కదా, ఇట్ విల్ బి కంటిన్యూయింగ్, అలా జరుగుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు పెద్ద క్లాసెస్ కి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్స్
సింగులర్ కౌంటబుల్స్ నౌన్స్ ముందు వాడతాము ఎక్కడైనా వన్ అనే ఉన్న చోట ఓకే ఒకటే వస్తువు ఉంటే ఇంకా మన తెలుగులో చెప్పాలంటే ఓకే చిల్డ్రన్ ఇప్పుడు ఇంకా క్లియర్ గా వి విల్ గో విత్ ద ఎక్సర్సైజ్ 1 రైట్ ఏ ఆర్ ఆన్ కరెక్ట్లీ ఇన్ ద బ్లాంక్స్ లెట్ us చెక్ ఐ వుడ్ లైక్ టు బికమ్ బ్లాంక్ ఇచ్చారు ఆస్ట్రోనట్ అని ఇచ్చారు కదా ఫస్ట్ మీరు ఈ వర్డ్ చూసుకోండి వర్డ్ కి స్టార్టింగ్ లో ఏముంది వవెల్ ఉంటే అక్కడ ఏం రావాలి ఓకే వి విల్ రైట్ ద ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద బ్లాంక్స్ ఐ సెండ్ మై ఫ్రెండ్ బ్లాంక్ ఈమెయిల్ ప్లీజ్ అండర్లైన్ ద ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఓకే సి ఫస్ట్ లెటర్ A. So A is a vowel, right? So vowel mundu an ostundi. Anni vowels mundu ostai, konni sounds batti kuda maarthai. And I signed my friend an email. So C. This is also vowel. We will get an here. C. There is again blank octopus in my aquarium see blank tarvata vache word starting letter underline okay starting letter vowel kada octopus see this is the octopus so vowel mundu a sound em ostundi yes and although he is poor he is indaka manam cheptunnam h mute words h silent ga unde words mundu kuda and vaadtaamu పెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ హెచ్ చూసుకోండి ఆనెస్ట్ అని చదవాలి హానెస్ట్ కాదు ఆనెస్ట్ సో ఇక్కడ ఏమొస్తుంది అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ సో లెట్ అస్ కంటిన్యూ ద ఎక్సర్సైజ్ దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఓకే చిల్డ్రన్ సో హియర్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ద బ్లాంక్ వన్స్ Germany is a dash European country. Okay, ఇక్కడ ఈ వచ్చింది జనరల్ గా మనం ఇది వవెల్ కాబట్టి అండ్ రావాలి అనుకుంటాం కానీ యూలో చదివాం ఓకే ఏం చదివాము ఎక్కడైనా సరే వవెల్ సౌండ్ కాకుండా కాన్సనెంట్ సౌండ్ వస్తే ఇక్కడ యాక్చువల్ గా వై యూ సౌండ్ వస్తుంది యూరోపియన్ యూ కదా సో ఈ వై అనేది కాన్సనెంట్ కాబట్టి జర్మనీ ఈస్ ఏ యూరోపియన్ కంట్రీ ఓకే ఇన్ ద సేమ్ వే వి వెంట్ ఫర్ ఎ రైడ్ ఇన్ డాష్ వన్ హార్స్ బగ్గీ యూజువల్ గా చూడగానే ఏమనుకుంటాము ఓ ఉంది వవెల్ కానీ ఇట్ సౌండ్స్ లైక్ వీలో వా సౌండ్ సో వి ఎప్పుడు కూడా కాన్సనెంటే కాబట్టి ఇట్ విల్ హ్యావ్ ద కాన్సనెంట్ సౌండ్ సో మనం ఏం రాయాలి ఇక్కడ ఏ రాస్తాం ఓకే చిల్డ్రన్ సో దీన్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్ దాట్ ఆర్టికల్స్ షుడ్ బి ఓకే ఇన్ ఎ టిపికల్ వే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఇవి చాలా క్లీన్ గా మీరు గుర్తు పెట్టుకోవాలి బెటర్ యూ టేక్ ప్రాక్టీస్ ఇన్ యువర్ రన్నింగ్ నోట్స్ ప్లీజ్ మేక్ నోట్ ఎక్కడ ఏ రాస్తున్నాము ఎక్కడ యాండ్ రాస్తున్నాము కొన్ని కొన్ని చోట్ల యాండ్ రాసే చోట ఏ ఎందుకు రాస్తున్నాము అలాంటివన్నీ కూడా మీరు డెఫినేషన్స్ గుర్తు పెట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తే యూల్ గెట్ ఇట్ ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ